మేమే సస్పెండ్ చేస్తాం, మళ్ళీ సమావేశం పెట్టారో జాగ్రత్త, అధికార పార్టీలో ఉంటూ విమర్శలు చేస్తారా, ప్రభుత్వ ప్రతిష్టను భంగపరిస్తే ఉపేక్షించం, మర్కూక్ సర్పంచ్లకు టీఆర్ఎస్ హెచ్చరిక, రంగంలోకి మండల పరిధిలోని ముఖ్యులు భేటీ కాలేదని ఖండన ఇవ్వాలంటూ ఒత్తిడి, గందరగోళంలో సర్పంచులు తలో ప్రకటన, రహస్య సమావేశంపై ఇంటెలిజెన్స్ ఆరా, కలకలం రేపిన ఆంధ్రజ్యోతి కథనం. నిన్న ఒక కథనం ఆంధ్రజ్యోతి ప్రచురించింది, మనం చదివిన గుర్తే ఉంటుంది మీకు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్లోని మర్కూక్ అనే మండలంలో దాదాపు 16 మంది సర్పంచులు, ఆ మండల పరిధిలోని సర్పంచులంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎందుకంటే ఇంతకుముందు చదివిన కదా, బిల్లు లేక గొల్లు అంటున్నారు, అన్ని కట్టిరు అప్పులు తెచ్చి ఏం చేయాలి ఎట్లా మన పరిస్థితి అని వాళ్ళందరూ ఒక సమావేశం అయితే, ఈ సమావేశం అని ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సర్పంచుల భేటీ అంటే మీరు ప్రభుత్వంలో ఉండి టీఆర్ఎస్ సర్పంచులై ఎట్లా మీరు మీటింగ్లు పెడతారని పెద్ద లొల్లి. ఏం చేస్తున్నారట, ప్రభుత్వ ప్రతిష్టకు భంగపరిస్తే ఉపేక్షించాం, భేటీ కాలేదని ఖండన ఇవ్వాలంటూ ఒత్తిడి. భేటీ అయితే పాపం ఏముందండి, భేటీ అయితే తప్పే ఉంది, అవుతారు ప్రతిరోజు, అవుతారు ప్రతి గంట గంట కూర్చుంటారు, మీకు ఎందుకు అంత భయం అవుతుంది ఈ ప్రభుత్వానికి? ఇది ప్రజాస్వామ్య దేశం కాదా? మాట్లాడుకునే హక్కు వాళ్ళకి లేదా? కూర్చొని మాట్లాడుకునే హక్కు కూడా వాళ్ళకి లేదా? ఏం జరిగిందంటే, గ్రామాల్లో అభివృద్ధి పనుల తాలూకు బిల్లులు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మూకుమ్మడిగా రాజీనామా చేయడానికి నిర్ణయించిన సర్పంచులపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయింది. సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ సొంత మండలమైన మర్కూక్లోని 15 గ్రామాల సర్పంచుల్లో 13 మంది రహస్యంగా సమావేశమవడంపై పార్టీ ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉంటూ సర్పంచులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మీరు రాజీనామా చేయడం కాదు, మరోసారి ఇలాంటి సమావేశం నిర్వహిస్తే మేమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించిన సర్పంచులు పార్టీ గుర్తుల మీద కాదు కదా వాళ్ళు గెలిచింది, పార్టీ ఎందుకని, పార్టీ ఉంటే ఎంత వాళ్ళు ఉండకపోతే ఎంత, వాళ్ళు నీ పార్టీలో ఉండొద్దు రిజైన్ చేద్దామనే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, నువ్వు వాళ్ళని సస్పెండ్ చేసేది ఏంది, సర్పంచ్ పదవి నుంచి తీసేయలేవు కదా నువ్వు, కాకపోతే నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఆ సర్పంచ్ పనిచేస్తాడనో లేకపోతే ఇంకో కారణం చేత సస్పెండ్ చేస్తావేమో. మర్కూక్ మండల గ్రామ పంచాయతీల్లో 2 ఏళ్లుగా సర్పంచులు పలు అభివృద్ధి పనులు చేపట్టారు, వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో సర్పంచులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం మండలంలోని ఒక వ్యవసాయ క్షేత్రం గెస్ట్ హౌస్లో రహస్యంగా సమావేశం పెట్టారు. దీనికి 13 మంది సర్పంచులు హాజరై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించకుంటే మూకుమ్మడిగా రాజీనామా చేయాలని తీర్మానించారు. ఈ రహస్య సమావేశంపై గురువారం బిల్లులు రాకుంటే రాజీనామానా, సీఎం సొంత మండలంలో సర్పంచుల నిర్ణయం అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. బిల్లుల కోసం సర్పంచ్ కంటతడి, అప్పు చేసి వైకుంఠధామం నిర్మించాలని వెల్లడి, వడ్డీలు పెరిగిపోతున్నాయని దరఖాస్తుపల్లి సర్పంచ్ ఆవేదన. ఇప్పుడు ఆ సర్పంచ్ ఏం చేయాలి చెప్పండి, ఎంతో సేవ చేయాలని కొంత ఖర్చు పెట్టుకొని సర్పంచ్ అయ్యిండు, సర్పంచ్ అయిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం వైకుంఠధామం కట్టిండు, ఇంకోటి కట్టిండు, ఇంకోటి కట్టిండు, మీకు భయపడి ప్రజల కోసం కట్టిండు, ఇప్పుడు ఆయనకి బిల్లు ఇవ్వకపోతుంది ఏమైపోవాలి ఆ కుటుంబం, ఎంతమంది ప్రాణాలు తీస్తారు, నిరుద్యోగుల ప్రాణాలు తీస్తురి, ఉద్యోగుల ప్రాణాలు తీస్తురి, ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు తీస్తురి, తెలంగాణ ఉద్యమకారుల ప్రాణాలు తీస్తురి, ఇప్పుడు ఏకంగా సర్పంచుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఈ ఉసురు ఊరికనే పోతుందా, ఈ ఉసురు ఊరికనే పోతుందా, ఇంత దారుణం ఉంటుందా పరిస్థితి? ఈయన 5000 కోట్లు ఇస్తా అంటున్నాడు, ఈడ సర్పంచులకి 5000 కోట్లు ఇస్తా అంటున్నాడు, ఈడ గ్రేటర్ హైదరాబాద్ ఈడ సర్పంచులకి బిల్లులు కడతానికి పైసలు లేవు, బిల్లులు కడతానికి పైసలు లేవు, బిల్లు గొల్లు ఈనాడులో వచ్చిన వార్త, దీనికి సమాధానం చెప్పాలి కదా కేటీఆర్, నువ్వు